అందరికీ నమస్కారం ఈ సినిమా మహేష్ బాబు గారి కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్ ఫిల్మ్ ఇది అవ్వచ్చు అంత మంచి హిట్ అయింది సినిమా ఈ సినిమా ద్వారా ఒకడైతే జనంగా జపదలుచుకున్నా డైరెక్టర్ వంశీ ఇక నువ్వు తెలుగు సినిమాలు తీయద్దు హాలీవుడ్ ఫిలిమ్స్ ది మరి నా ప్రీ రిలీజ్ ఈవెంట్లు మనం కూడా హాలీవుడ్ వెళ్దాం నేను వంశీ ఫిల్మ్స్ చాలా చూశా ఎలాంటి కథ అయినా ఆ కథకు తగ్గట్టుగా నేను సినిమా తీస్తూ తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది టేకింగ్లో అంటే ఎప్పుడు క్లీన్గా జర్క్ లేకుండా చాలా అందంగా ఉంటుంది ఆయన ప్రతి ఫిల్మ్ చూడండి మనం అనుకుంటాం ఫోటోగ్రఫీ గొప్పతనం అనుకుంటాం కాదు ఇతనే స్టైల్గా ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు వంశీ ఈ సినిమాలో మహేష్ బాబు ఎవరైనా చూస్తే మహేష్ బాబు నేను ఆడపిల్లగా పుడితే నువ్వు పెళ్లి చేసుకునే వరికి నేను వెంట పడుతుండేవాడిని ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా కనీసం నన్ను ఎక్కడైనా ప్లేస్ పెట్టండి నాకు నాకు చిన్న ప్లేస్ ఇవ్వండి మిమ్మల్ని చూసుకుంటూ బతుకుతాను పిల్లలు లేకపోయినా పర్వాలేదు నిజంగా ఈ సినిమాలో అంత అందంగా ఉన్నాడు మగాళ్ళకి జలసీకి ఉంటుంది కదా ఆయనలాగా అంత అందంగా లేను ఆయనలాగా మంచి ముక్కు లేదు ఆయనలాగా మంచి లాఫింగ్ లేదు ఇవన్నీ ఇంటికి వెళ్తాయాలంటే పెళ్ళాలు మనం కూరాక చూస్తుంటారు ఎందుకు మహేష్ బాబు అంత అందంగా పుట్టారు మీరు ఎందుకు అలా పుట్టారు ఇవి నేను చెప్పిన మాటలు కాదు ఈ సినిమా తర్వాత బాబు పేపర్లో టీవీలో వేశారు ఈ సినిమా చూసి హీరోయిన్ చాలా ఇబ్బంది పడింది మహేష్ బాబు పక్కన మహేష్ బాబు చాలా అందంగా ఉండేవరకు ఆ అమ్మాయి కనపడలేదు బాబు ఇది వాస్తవం రాశారు ప్రామిస్ నేను అది రాయబడి ధైర్యంగా నా మనసులో మాటలు బయట చెప్పా నేను ఆడపిల్లది ఎంత బాగుండేదని ముఖ్యంగా చెప్పదలుచుకుంది దిల్ రాజు గారి గురించి ఈ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆల్మోస్ట్ సగం వరకు బతికిస్తుంది దిల్ రాజు గారి బ్యానరే నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే అందరూ టూ ఇయర్స్కు సినిమా వన్ అండ్ హాఫ్ ఇయర్స్కు సినిమా తీస్తుంటే పెద్ద హీరో సినిమాలు మ్యాక్సిమం పది వస్తాయి సంవత్సరానికి కానీ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఉన్నారు దిల్ రాజు గారు పెద్ద హీరో సినిమాని ఎంత ప్రేమిస్తారో చిన్న సినిమా అయినా సరే కృష్ణాష్టమి లాంటి చాలా చిన్న సునీల్ హీరోని పెట్టి కూడా అంతే ప్రేమగా అంతే కష్టతో సినిమా తీస్తారు దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు టెక్నీషియన్లు ఆర్టిస్టులు చివరికి కారు డ్రైవర్లతో సహా రాజుగారు మీ పేరమేద బతుకుతున్నారు గ్రేట్ టు యూ ఒకప్పుడు నేను మద్రాసులో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద టాప్ బ్యానరు అశ్విని దత్ గారిది ఫస్ట్ ఫిల్మ్ ఎదురు లేని మనిషి ఎన్టీ రామారావు గారిది మళ్ళీ మహేష్ బాబు గారి హీరోగా ఫస్ట్ ఫిల్ము అన్న మీరే తీశారు రాజ్ కుమారుడు చాలా పెద్ద బ్యానరు ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే సినిమాలు తీయాలని ఎందుకు మధ్యలో మీరు బ్రేక్ ఇచ్చారు అలాగే దిల్ రాజ్ గారు ఎలాగుంటారో ఉంటారో రైట్ హ్యాండ్గా మీరు కూడా లెఫ్ట్ హ్యాండ్గా ఉండి లెఫ్ట్ రైట్గా ఉండి తెలుగు ఇండస్ట్రీకి మీరు మళ్ళీ ఊపిరిపోయండి చాలామంది వందల మంది కాదు వేల మంది మీ వల్ల బతుకుతారు థ్యాంక్ యూ వెరీ మచ్